రాష్ట్రంలో ఇటీవల మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీపాక్స్ కు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు 6 పడకలు అత్యాధునిక వైద్య పరికరాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ వచ్చిన వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ అంటే చికెన్ పాక్స్ వంటి మహమ్మారి అని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 100లో 4కి మాత్రమే పరిస్థితి సీరియస్ అవుతుందని వైద్యులు తెలిపారు. లైక్ మన చికెన్ పాక్స్ లాంటిది ఆటలం అంటారు కదా, అమ్మవారు అంటారు, అలాంటి డిసీజే. ఏంటంటే మనకి ఇది ఎలా రావచ్చు అంటే, ఇప్పుడు మనకి అమ్మవారు ఎట్లా, ఇప్పుడు ఏంటంటే ఒంటి మీద పొక్కులు, చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి, అవి కొద్దిగా పెద్ద అయ్యి చీవుగుళ్ళ తయారవ్వచ్చు, అవి మళ్ళీ దాని తర్వాత నల్లబడతాయి అనమాట. జస్ట్ అమ్మవారు వచ్చినట్టుగా ఒంటి మీద ఈ పొక్కులు రావడం, దాని తర్వాత కొందరికి దగ్గు, తుమ్ములు, జలుబు, ఇంకా కొద్దిగా ఎక్కువైతే రేర్గా, చాలా రేర్గా బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. కొందరికి ఏమవుతుందంటే విరోచనాలు అవ్వచ్చు, విరోచనం అయ్యే చోట మంట పడుతుంది. దాని తర్వాత కొందరికి ఏంటంటే కంటి చుట్టూ రావచ్చు, కెరటైటిస్ అంటారు.